हाय वेलकम टू मई यूट्यूब चैनल दिस शेफ स्टाइल्स टॉपिक मन की रैपिड चाल मंदी चाला डाउट्स अड़ुतुन्नारु चाला क्वेश्चन्स अड़ुतुन्नारु वाले अर्थं कावट्लेदंट वाल कोसम सेपरेट नेनैते वीडियो चेस्तुन्नानु मोस्ट एक्कुव कामेंट्स देनि गुरिंचि अयिते वच्चिनायो रैपिड लो डाउट्स अयिते एवरिकैते वच्चिनायो दानि गुरिंचि अंत बेस चेसुकोनि ओक वीडियो अयिते नेनु चेस्तुन्नानु अन्नमाट चाला मंदी डाउट्स अडुगुतुन्नारु आ डाउट्स गुरिंचि क्लारिफिकेशन चेस्तू ओक वीडियो अयिते चेस्तुन्नानु अन्नमाट फस्ट क्वेश्चन एंटंटे डाक्युमेंट्स सब्मिट चेसिन तर्वात एन्नि डेस लो अदि वेरिफिकेशन अवुतुंदि యాక్చువల్గా ఏంటంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మోస్ట్లీ వన్ డేలో అయిపోతుందన్నమాట నాకైతే వన్ అవర్లోనే కంప్లీట్ అయిపోయింది సెకండ్ డౌట్ ఏంటంటే ఎల్ఎల్ఆర్తో చేయొచ్చా ఎల్ఎల్ఆర్తో చేయలేమండి ఎల్ఎల్ఆర్ వచ్చి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు అప్రూవల్ చేయరు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ అన్నమాట మీరు ర్యాపిడోలో ఎర్నింగ్ చేయాలంటే ఒక కెప్టెన్ లాగా థర్డ్ వన్ ఏంటంటే పార్ట్ టైం చేయొచ్చా ఇది యాక్చువల్గా ఏంటంటే పార్ట్ టైం కోసమే పార్ట్ టైం అనేది ఫుల్ టైం అని ఏదైనా మీరు చేసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడు చేయాలనుకున్నా మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఆఫ్లైన్కి వచ్చేస్తే మీకు రైడ్స్ రావు అనమాట ఇది మీకు చాలా బెస్ట్ పార్ట్ టైం చేసుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి అయితే చాలా బెస్ట్ అనమాట ఫోర్త్ వన్ అయితే నైట్ టైం చేయొచ్చా నైట్ టైం రైడ్స్ వస్తాయా అని చెప్పేసి ఒకరైతే కామెంట్ చేశారు నైట్ టైం కూడా చేయొచ్చు బట్ ఏంటంటే ప్రాబ్లము నైట్ టైమ్స్లో కొంచెం డ్రింకర్స్ ఎక్కువ వస్తారనమాట అలాంటి వాళ్ళతో కొంచెం ప్రాబ్లము అది మీరు చూసుకొని చేసుకోవాలి బట్ నైట్ టైం వచ్చేసి 9 to 6 వరకు మీకు సర్చార్జ్ ఎక్కువ వస్తారనమాట అంటే మీకు డబుల్ అమౌంట్ వస్తుందన్నమాట నైట్ టైం చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ బాగుంది బట్ డ్రింకర్స్తో కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది అదొకసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట బైక్ మనదే ఉండాలా ఫోన్ నెంబర్ మనదే ఇవ్వాలా అని చెప్పేసి ఒకరైతే కామెంట్ చేశారనమాట యాక్చువల్గా ఏంటంటే బైక్ వచ్చేసి మీరు ఎవరిదైనా ఇవ్వచ్చు ప్రాబ్లం అయితే లేదు ఫోన్ నెంబర్ వచ్చి ఎవరిదైనా ఇవ్వచ్చు బట్ ఏంటంటే బైక్ది ఆర్సీ కంపల్సరీ మెన్షన్ చేయాలి ఫోన్ నెంబర్ ఎవరిది ఇచ్చినా కూడా ఫోన్ మీరైతే క్యారీ చేయాలన్నమాట ఎందుకంటే మీకు కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు ఎక్కడున్న లొకేషన్ అని చెప్పేసి కనుక్కునేదానికి దానివల్ల అంటే మీరు కంపల్సరీ ఫోన్ అయితే క్యారీ చేయాలి దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం కంపల్సరీ మీదే ఉండాలి ఫుల్ డే అంటే ఏ టైం నుండి ఏ టైం వరకు చేయొచ్చు బ్రో అని చెప్పేసి అడిగారు యాక్చువల్గా ఫుల్ డే అంటే నేను మార్నింగ్ ఏ టైం అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట మార్నింగ్ ఈ టైం నుంచి నైట్ ఈ టైం వరకే అనేది ఏం లేదు మార్నింగ్ ఒక 8 స్టార్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్ 1 or 2 ఇంటికి వచ్చేస్తాను అనమాట తర్వాత వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ 4 to 5 వెళ్తాను నైట్ వచ్చేసి ఒక 10 వరకు చేస్తాను ఇలా నేను ఫుల్ డే చేశాను అనమాట ఆఫ్టర్నూన్ అయితే నేను 2 to 4 or 6 వరకు అంటే ఒక దగ్గర 4 hours నేనైతే రెస్ట్ తీసుకుంటాను అట్లా ఫుల్ డే అనేది మీరు చేయొచ్చు అనమాట ఇంకో క్వశ్చన్ ఏంటంటే జాయిన్ ఎలా అవ్వాలి అనే దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను అది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు జాయిన్ ఎలా అవ్వాలి అని చెప్పేసి ఇన్ డీటెయిల్గా చూడొచ్చు అనమాట అది నా ఫస్ట్ ఫేస్ క్యామ్ వీడియో కొంచెం నిద్రమూతితో చేశాను అనమాట ఏమనుకోవద్దని కొంచెం బోర్ కొట్టిన కూడా అడ్జస్ట్ చేసుకుని చూడండి తర్వాత వచ్చేసి కింద యాప్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను యాప్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు తర్వాత కూపన్ కోడ్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను ఆ కూపన్ కోడ్ని మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ కూపన్ కోడ్ని అప్లై చేస్తే మీకు బోనస్ అమౌంట్ అయితే వస్తుంది మీరు మర్చిపోకుండా ఈ కూపన్ కోడ్ని అయితే మీరు మెన్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు బోనస్ అమౌంట్ కూడా వస్తుంది ఏ ఏరియాలో ఎక్కువ రైడ్స్ వస్తుంది అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు యాక్చువల్గా దీంట్లో ఒక ఆప్షన్ కూడా ఉంది అది బెస్ట్ ఆప్షన్ అనమాట యాక్చువల్గా ఓలాలో అలా లేదు ఊబర్లో ఉందో లేదో అయితే ఇంకా నేను చెక్ చేయలేను అనమాట అది కూడా చెక్ చేస్తాను ర్యాపిడోలో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒక ఆప్షన్ అయితే ఉంది దాని మీద క్లిక్ చేస్తే ఏ ఏరియాలో ఎక్కువ రైడ్స్ వస్తాయని చెప్పేసి మనకైతే షో అవుతుంది ఆ ఏరియాకి వెళ్ళి మనం ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది బెస్ట్ ఆప్షను ర్యాపిడోలో అప్రాక్సిమేట్ ఎంత ఎర్నింగ్ చేయొచ్చు పర్ డేకి అప్రాక్సిమేట్గా ఎర్నింగ్ వచ్చేసి పర్ డేకి నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క రోజు 1000 రావచ్చు ఒకరోజు 2000 కూడా రావచ్చు అనమాట వన్ డేలో అలా 2000 కూడా ఎర్నింగ్ చేయొచ్చు అనమాట ఇది ఎర్నింగ్ అనమాట అప్రాక్సిమేట్లీ నేను ఇచ్చే లాస్ట్ టిప్ ఏంటంటే మీరు రైడ్స్ అయితే ఎక్కువ క్యాన్సిల్ చేయొద్దండి క్యాన్సిలేషన్ పర్సంటేజ్ అయితే పెరిగిందనుకోండి మీకు రైడ్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది యాక్చువల్గా ఏంటంటే చాలామంది దీంట్లో డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే రైడ్ క్యాన్సిల్ చేయండి నేను ఆఫ్లైన్లో తీసుకెళ్తాను అని చెప్పేసి అంటారు ఎందుకంటే కమిషన్ కట్ అవుతుంది వాళ్ళకి కమిషన్ కట్ అవ్వకుండా ఆఫ్లైన్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట పర్లేదు మీకు కమిషన్ కట్ అవ్వదు 1 or 2 రైడ్స్కి అట్లా చేసుకోవచ్చు బట్ అంటే దానివల్ల మీకు లాస్ తప్ప లాభం ఉండదు ఎందుకంటే తర్వాత మీకు క్యాన్సిలేషన్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగిపోతే మీకు రైడ్స్ అనేది చాలా తగ్గిపోతాయి తర్వాత మీకు రైడ్స్ అనేది రావన్నమాట అందువల్ల అయితే మీరు క్యాన్సిల్ చేయకుండా ప్రతి ఒక్కటి ఆన్లైన్లో తీసుకెళ్ళడానికి ట్రై చేయండి మీరు ఎక్కువ రైడ్స్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట ఇన్సెంటివ్స్ కూడా ఉంది మీరు రైడ్ క్యాన్సిల్ చేసి మీరు కమిషన్ గురించి ఆలోచిస్తే తర్వాత మీకు ఫ్యూచర్లో ఏంటంటే రైడ్స్ చాలా తగ్గిపోతాయి అలా అయితే చేయొద్దండి ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంతేనండి
దీంట్లో ర్యాపిడోలో వచ్చేసి చాలామంది కామెంట్ చేశారు. ఆ కామెంట్ కోసం అయితే సపరేట్గా వీడియో చేశాను నేనైతే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, దాని గురించి అయితే సపరేట్గా వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీ ఫ్యామిలీ సర్కిల్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.